కేటీఆర్ మాట్లాడుతున్నారు, ఇప్పుడు అలా ఇచ్చేద్దాం. పార్టీ 11 సార్లు అవకాశం ఇచ్చినా సిరిసిల్ల నేతన్నల ఆత్మహత్యలు ఆపలేని పార్టీ. 11 సార్లు అవకాశం ఇచ్చినా నల్లగొండలో ఆ బిడ్డల బొక్కల్లో మూలుగా చచ్చిపోతుంటే, వాళ్ళను చూస్తూ కూడా జీవోత్సవాలుగా తయారైతుంటే ఏమీ చేయలేని చాతగాని పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఎలా దిక్కుమాలిన దరిద్రాన్ని మళ్ళ తెచ్చుకుందామా? వాళ్ళు కుల్లా చెప్తురు, సిగ్గులేదేం లేదు. కుల్లా చెప్తురు కాంగ్రెస్ వాళ్ళు. ఏమంటున్నారు వాళ్ళు? కరెంట్ ఎక్కడున్నది? మా గల్లవడతలేదు అంటారు కరెంట్. నాకు తెలియకడుగుతా, కరెంట్ కనబడతా అదే కళ్ళకు? అదేమన్నా మనిషి అపశువా కనబడుతుంది? కరెంట్ కనబడుతుందా కంటికి? అనుమానం బాగున్నది కాంగ్రెస్ వాళ్ళకు, బీజేపీ వాళ్ళకు. అందుకే వాళ్ళకు ఒక నేను బంపర్ ఆఫర్ ఇస్తున్నా, బంపర్ ఆఫర్ ఇస్తున్నా. సిరిసిల్లకు రండి, నేనే బస్సు పెడతా, ఏసీ బస్సు పెడతా, బస్సులో బిర్యానీ కూడా పెడతా. రేవంత్ రెడ్డి రా, వచ్చి మా సిరిసిల్ల జిల్లాలో, మా వేములవాడలో, మా సొప్పదండిలో, మా మానకొండూరులో ఏ ఊరికి పోతావో నీ ఇష్టం, ఏ టైంకి పోతావో నీ ఇష్టం, ఏ రోజు పోతావో నీ ఇష్టం. పో, మొత్తం మీ కాంగ్రెస్ వాళ్ళందరినీ తీసుకపో, తీసుకపోయి లైన్ కట్టి నిల్చోండ్రి, నిల్చొని గట్టిగా పట్టుకొని నిలబడండి. కరెంటు వైర్లు బిగబట్టుకోండ్రి. కరెంటు వస్తుందా వస్తలేదా తెలిసిపోతుంది, రాష్ట్రానికి కూడా దరిద్రం బిక్తుంది. ఆయన నాకు తెలియక అడుగుతా, కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడొచ్చునా కరెంటు గురించి? 2009 నుంచి 2014 దాకా నేను లేనా ఇక్కడ ఎమ్మెల్యే. ఆ రోజు ఏంది పరిస్థితి ఇక్కడ సిరిసిల్లలో? సాంచల సప్పుడు బంద్ అయ్యే పరిస్థితి. కరెంటు లేక సెస్సోళ్ళను బతిమలాడుకుంటే పైకేళ్ళు వస్తలేదు. నేనేం చేయాలని సెస్సోళ్ళు పైకి అడిగితే పైన మా కరెంటు దిక్కులేదు, మేమేం చేయాలి? ముఖ్యమంత్రులకు తెలివిలేదని వాళ్ళు ఊళ్ళల్లో ఎవరైనా చచ్చిపోతే బాయికాడికి పోయేందుకు 15 నిమిషాలు కరెంట్ అడుక్కునే పరిస్థితి ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో. వాస్తవం కాదా? ఆ రోజు బాయికాడికి పోయి స్నానాలు చేయాలంటే కరెంటు వాళ్ళకి ఫోన్ చేసి అన్నా దండం పెడితేనే ఇంటికి పోవాలి, బాయికాడికి పోయి స్నానం చేయాలి, లేకపోతే ఇంట్లోకి రానియరు అని అడుక్కునే పరిస్థితి. ఇవాళ ఉందా ఆ పరిస్థితి? కేసీఆర్ వచ్చినాక కరెంటు బాగా కాలేదా? తాగునీళ్లు మంచిగా కాలేదా? సాంచల్ సప్పుడు ఆగుతుందా? గదే అంటున్నా నేను. మరి ఇవన్నీ మంచిగా చేసుకున్నాక మార్పు కావాలి. మార్పు దేనికి కావాలి? మార్పు మళ్ళీ 6 నెలలకు ఒక ముఖ్యమంత్రి మార్పు, స్కీములు పోయి స్కామ్లు వచ్చే మార్పు, నీళ్లు పోయి కన్నీళ్ళు వచ్చే మార్పు, 24 గంటల కరెంట్ పోయి 3 గంటల కరెంట్ వచ్చే మార్పు. గా దిక్కుమాలిన దరిద్రం మళ్ళీ తెచ్చుకుందామా? ఇలా మస్తు మంది మస్తుగా మాట్లాడతారు. నేను ఒకటే మీకు చేసే విజ్ఞప్తి చెప్తున్నారు. నాకు మా అన్నలు తమ్ముళ్ళు ఇక్కడ ఉండే నేతన్నలు కూడా చెప్తున్నారు, అన్నా మా ఆసాముల సంగతి కొద్దిగా చూడాలి, ఆసాములను కూడా అరుచుకోవాలి, మాకు కూడా కూసోబెట్టి మాట్లాడి మా కోసం ప్రత్యేకంగా కొన్ని కార్యక్రమాలు చేయాలని చెప్పారు. నేను మీకు మాట ఇస్తున్నా, డిసెంబర్ 3 తర్వాత మీకు తెలుసు, నాకు తెలుసు, మన మీద పోటీ చేసిన వాళ్ళకు కూడా తెలుసు, మళ్ళా ఎగిరేది గులాబీ జెండానే, వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమే, వచ్చేది ముమ్మాటికి కేసీఆర్ ప్రభుత్వమే. కూసుందాం, కూసోని ప్రశాంతంగా వర్కర్ టు ఓనర్ ఇప్పటికే చాలు చేసినాం. 400 కోట్ల రూపాయల స్కీమ్ చాలు చేసినాం, దాన్ని పూర్తి చేస్తా. ఒక 1100-1200 మందిని కొత్తగా ఆసాములను కూడా చేస్తా, వర్కర్ను ఓనర్ చేసే కార్యక్రమం చేస్తా. రెండవది ఆసాములతో కూడా కూర్చుంటా, కూర్చొని మీకు యార్న్ డిపో కావాలన్నారు, యార్న్ డిపో కావాలన్నారు, ఆ యార్న్ డిపోను రాబోయే 6 నెలల్లో పెట్టించే బాధ్యత నాది, తప్పకుండా నా మీద విశ్వాసం ఉంచండి. ఒక్క యార్న్ డిపోనే కాదు, ఇక్కడ ఉండే మా కాటన్ పరిశ్రమ సోదరులు అడుగుతున్నారు, అన్నా మరి కాటన్ సంగతి ఏంది? కాటన్ సంగతి కూడా చూడాలి, మాకు ఇబ్బంది అవుతుంది అంటున్నారు. కాటన్ పరిశ్రమకు సంబంధించి కూడా నేను మాటిస్తా ఉన్నా, తప్పకుండా కాటన్ పరిశ్రమను కూడా పూర్తి స్థాయిలో కడుపు నిండా మీకు అవకాశాలు దొరికేటట్టు ఆదుకునే బాధ్యత నాది, నా మీద విశ్వాసం ఉంచండి. కానీ నేను ఒక్క మాట మాత్రం అడుగుతున్నాను, కొద్దిగా మీ మీద అలుగుతున్నా కూడా, ఎందుకంటే నాకేమో అభివృద్ధి, నా కులం, సంక్షేమం, నా మతం అని నేను తిరుగుతా. కానీ ఎలక్షన్ రాగానే ఏ కులం నీది, ఏ మతం నీది? నేను ఒకటే అడుగుతున్నా, కులాలు మతాల ఆధారంగా ఓట్లకు పోతే, కులం చూసి మతం చూసి ఓటేస్తే రేపటి రోజున మనం అనుకున్నట్టు సిరిసిల్ల అవుతుందా? ఆలోచించుండ్రి. కులము మతము కూడుబెట్టదు, కులము మతము కూడుబెట్టదు. దయచేసి నేను మిమ్మల్ని కోరుతున్నా, ఎలక్షన్లు రాగానే కులం పేరు చెప్పి సెంటిమెంట్ కొట్టి కొంతమంది మనను ఆగం చేసే ప్రయత్నం చేస్తుండ్రు, అది మంచిది కాదు, మోసపోకండి. 1, మా ఆడబిడ్డలందరికీ ఒక 2-3 శుభవార్తలు ఉన్నాయి. మా ఆడబిడ్డలందరికీ నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మరి 2023 దాకా మీకోసం ఎక్కడున్నారు కోడలి పిల్లలు? 7 ఉన్నారు కొంతమంది. మరి ఈ కోడలి పిల్లలు కొద్దిగా నారాజు ఉన్నారు మా మీద, ఏంటంటే మా అత్తలకు పెన్షన్లు వస్తున్నాయి, మా సంగతి ఏంది? మా